Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today I'm going to discuss about the topic Trout Fishery Problems and Management for 2nd BSc 3rd Sem Fishery students in paper Capture Fishery 1. Trout Fishery. Trout farming in India has fairly a long history. Both brown trout and rainbow trout were introduced in India in early part of 19th century mainly to provide an sport fishery and delicious food as well antunnaru ante brown trout rainbow trout ee rendu India lo early part of the 19th century ante 19th century starting lo తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. సో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఫర్ ఏ స్పోర్ట్స్ పర్పస్, స్పోర్ట్ ఫిషరీ కింద యూజ్ చేయడానికి, అలాగే డిలీషియస్ ఫుడ్ కింద తీసుకోవడానికి ఈ యొక్క బ్రౌన్ ట్రౌట్ని రెయిన్బో ట్రౌట్ని తీసుకొచ్చి మన యొక్క కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. సో బ్రౌన్ ట్రౌట్ని సాల్మో ట్రోటాఫేరియో అంటారు, రెయిన్బో ట్రౌట్ని సాల్మో గేర్డినరీ రిచార్డ్సన్ అంటారు. సో ద ఫస్ట్ అటెంప్ట్ టు ట్రాన్స్ప్లాంట్ ట్రౌట్ ఇన్ ఇండియా వాస్ మేడ్ ఎట్ నీలగిరీస్. సో ఈ యొక్క ట్రౌట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇండియాలో చేశారు అని చెప్తున్నారు. ఎప్పుడు ఫస్ట్ అటెంప్ట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1863 నుంచి 1869 మధ్యలో, అది కూడా తమిళనాడులోని నీలగిరీస్ దగ్గర స్టార్ట్ అయ్యింది అంటున్నారు. సో ఇట్ ఈస్ ది రెయిన్బో ట్రౌట్ అండ్ ఇట్ ఈస్ ది బ్రౌన్ ట్రౌట్. ట్రౌట్ ఇన్ ది సౌత్. The credit for setting up the first fish farm in the Himalayas to breed and rear brown and rainbow trouts goes to a carpet merchant, Mr. F.J. Mitchell, who transplanted the eggs of brown trout at Harwan near Srinagar in Kashmir during 1899 and 1900. So, yokka ట్రౌట్ ఫిషెస్ని, రెయిన్బో ట్రౌట్ని కానీ బ్రౌన్ ట్రౌట్ని కానీ హిమాలయాస్లో ఉంచి ఒక ఫిష్ ఫామ్ని కన్స్ట్రక్ట్ చేసి వాటిని గ్రో చేయడం అనేది అసలు స్టార్ట్ చేసింది ఎవరు అంటే, ఆ క్రెడిట్ అనేది ఎవరికి వెళ్తుంది అంటే ఒక కార్పెట్ మర్చెంట్ అంట, ఆయనే మిస్టర్ ఎఫ్జే మిచ్చెల్ అన్నారు. సో ఈయన ఏం చేశారు అంటే బ్రౌన్ ట్రౌట్ యొక్క ఎగ్స్ని తీసుకొచ్చి వాటిని ఐడ్ ఎగ్స్ అని ఎందుకు అన్నారు అంటే ఎగ్స్ పైన స్మాల్ ఐ స్పాట్స్ అనేవి ప్రజెంట్ అయినాయి. అవి చూడడానికి ఎలా ఉన్నాయంటే ఐ స్పాట్స్లో ఉన్నాయి. సో అందుకని వాటిని ఐడ్ ఎగ్స్ అంటున్నారు. సో ఈ యొక్క బ్రౌన్ ట్రౌట్ యొక్క ఎగ్స్ని తీసుకొచ్చి కాశ్మీర్ రీజియన్లో ఉన్న శ్రీనగర్ దగ్గర ఉన్న హర్వాన్ రీజియన్లో ఈ యొక్క ఎగ్స్ని ఉంచి కల్చర్ చేశారు అని చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు అంటే 1899 and 1900s అన్నారు. సో ఇక ఎగ్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే హోవీ టౌన్ ఫామ్ ఇన్ స్కాట్లాండ్. సో ఈ యొక్క స్కాట్లాండ్లో ఉన్న హోవీ టౌన్ ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఈ యొక్క ఐడ్ ఎగ్స్ అంటే బ్రౌన్ ట్రౌట్ యొక్క ఎగ్స్ని తీసుకొచ్చి మన యొక్క కాశ్మీర్ వ్యాలీలో ఉన్న హర్వాన్ రీజియన్లో ఒక ట్రౌట్ హ్యాచరీని స్టార్ట్ చేసి ఒక హ్యాచరీని కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో ఈ యొక్క ఎగ్స్ని ఉంచి హ్యాచింగ్ జరిపించారు. సో అది సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్తున్నారు. దిస్ వాజ్ ది బిగినింగ్ ఆఫ్ ట్రౌట్ కల్చర్ ఇన్ ఇండియా. సో ఇది ఇండియాలో ఇండియా యొక్క ట్రౌట్ కల్చర్ స్టార్టింగ్ అని చెప్తున్నారు. ఫ్రమ్ కాశ్మీర్ ద స్పీషీస్ స్ప్రెడ్ టు జమ్మూ అండ్ అదర్ హిమాలయ స్టేట్స్ ఇంక్లూడింగ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, నార్త్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ అండ్ సిక్కిం. సో ఈ యొక్క కల్చర్ అనేది కాశ్మీర్లోనే కాదు మిగిలిన అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయ్యింది అని చెప్తున్నారు. సో ఎక్కువగా హిమాలయన్ స్టేట్కి స్ప్రెడ్ అయ్యింది అని చెప్తున్నారు. ఇన్ 1912 మిచ్చెల్ ట్రై టు స్టీల్ హెడ్ స్ట్రెయిన్స్ ఆఫ్ రెయిన్బో ట్రౌట్ ఫ్రమ్ హెడ్ వాటర్స్ ఆఫ్ బ్రియా వాటర్ వర్క్స్ ఇంగ్లాండ్ అండ్ సక్సీడెడ్ ఇన్ రేరింగ్ ది స్పీషీస్ అట్ హర్వాన్ హ్యాచరీ కాశ్మీర్. సో 1912లో మిచ్చెల్, సో హీఈస్ ది కార్పెట్ మర్చెంట్ మిచ్చెల్, ఎఫ్జే మిచ్చెల్, హూ హ్యాడ్ బ్రాట్ ది బ్రౌన్ ట్రౌట్. సో బ్రౌన్ ట్రౌట్ ఎగ్స్ని ఎవరైతే తీసుకొచ్చారో సేమ్ ఆయనే రెయిన్బో ట్రౌట్ ఎగ్స్ని ఎక్కడి నుంచి స్టీల్ చేసి తీసుకొచ్చారు అంటే హెడ్ వాటర్స్ ఆఫ్ బ్రియా వాటర్ వర్క్స్ ఇంగ్లాండ్. సో అక్కడి నుంచి తీసుకొచ్చి హర్వాన్ హ్యాచరీలో, కాశ్మీర్లో ఉన్న హర్వాన్ హ్యాచరీలో ఉంచి వాటిని రేరింగ్ జరిపించారు, సక్సెస్ఫుల్ అయ్యింది అంటున్నారు. అలాగే ఈ యొక్క రెండు స్పీషీస్ ట్రౌట్ అండ్ బ్రౌన్ ట్రౌట్ ఏవైతే ఈ యొక్క ఎఫ్జే మిచ్చెల్ అనే ఆయన తీసుకొచ్చి కాశ్మీర్ వ్యాలీలో ఉంచి వాటిని హర్వాన్ హ్యాచరీలో ఉంచి వాటిని కల్చర్ చేశారు. సో అవి ఏమైనాయి అంటే బ్రౌన్ ట్రౌట్ చూసుకున్నట్లయితే హిమాలయన్ స్ట్రీమ్స్ లేక్స్లో దాని యొక్క లైఫ్ని అడాప్ట్ చేసుకుంది, కానీ రెయిన్బో ట్రౌట్ వచ్చేసి ఓన్లీ కల్చర్ పాండ్స్లో దాని యొక్క లైఫ్ని అడాప్ట్ చేసుకుంది, కానీ ఎటువంటి స్ట్రీమ్స్ అండ్ లేక్స్లో అది బ్రతకడానికి
అంతా సూటబుల్గా లేదు. సో అవి ఓన్లీ కల్చర్ ప్లాంట్స్లో మాత్రమే గ్రో అవ్వగలవు. అదే బ్రౌన్ ట్రౌట్ చూసుకున్నట్లయితే హిమాలయన్ స్ట్రీమ్స్ అండ్ లేక్స్లో దాని యొక్క లైఫ్ని అది అడాప్ట్ చేసుకుంది అని చెప్తున్నారు. అండ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ యొక్క బ్రౌన్ ట్రౌట్ ఎగ్స్ని తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి? కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి కులు అండ్ కాంగ్రా వ్యాలీలో 1909లో స్టాకింగ్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ యొక్క స్టాకింగ్ చేసిన యొక్క ఎగ్స్ అనేవి సక్సెస్ఫుల్గా అవి గ్రో అయినాయి అని చెప్తున్నారు. సో దిస్ మెట్ విత్ లిటిల్ సక్సెస్. సో లిటిల్ సక్సెస్ చూపించినాయి అని చెప్తున్నారు. ఎప్పుడు అంటే 1912 నుంచి 1947లో. సో వాటిని తీసుకొచ్చి ఎక్కువగా ఎక్కడ వాటిని గ్రో చేశారు అంటే రివర్ రవి, సట్లెట్ అండ్ బియాస్ అంటున్నారు. అండ్ ద ఎగ్, ద ఫస్ట్ ఎగ్ ప్రొడక్షన్ అట్ మహలీ హ్యాచరీ క్యాట్రైన్ ఇన్ కులు వ్యాలీ సక్సీడెడ్ ఇన్ 1912 అండ్ ఫ్రమ్ క్యాట్రైన్ ద ట్రాన్స్ప్లాంట్స్ ఆఫ్ బ్రౌన్ అండ్ రెయిన్బో ట్రౌట్స్ స్ప్రెడ్ టు చాంబా, బ్యారోట్, చిరగావన్ అండ్ సాంగ్లా ట్రౌట్ హ్యాచరీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ యొక్క ఫస్ట్ ఎగ్ ప్రొడక్షన్ అనేది మహలీ హ్యాచరీలో జరిగింది అంటున్నారు. అలాగే క్యాట్రైన్ ఇన్ కులు వ్యాలీలో సక్సీడ్ అయినాయి 1912లో అంటున్నారు. సో ఈ యొక్క క్యాట్రైన్ రీజియన్లో ఉన్న ట్రాన్స్ప్లాంట్స్ అంటే బ్రౌన్ అండ్ రెయిన్బో ట్రౌట్ యొక్క ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఇంకా ఎక్కడికి స్ప్రెడ్ అయినాయి అంటే దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇంకెక్కడికి వెళ్ళింది అంటే చాంబా, బ్యారోట్, చిరగావన్, సాంగ్లా ట్రౌట్ హ్యాచరీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మిగిలిన హ్యాచరీస్ కూడా ఈ యొక్క ట్రాన్స్ప్లాంట్స్ని స్ప్రెడ్ చేశారు. క్యాట్రైన్ యొక్క హ్యాచరీలో ఉన్న ఈ యొక్క బ్రౌన్ అండ్ రెయిన్బో ట్రౌట్ యొక్క సీడ్స్ని ఇంకా మిగిలిన హ్యాచరీస్ కూడా స్ప్రెడింగ్ అనేది జరిగింది అని చెప్తున్నారు. ఇన్ ఉత్తరాంచల్ పెర్హాప్స్ భోవాలి హ్యాచరీ నియర్ నైనిటల్ వాజ్ ది ఫస్ట్ టు బి బిల్ట్ ఇన్ కొమాన్ రీజియన్. సో ఉత్తరాంచల్లో చూసుకున్నట్లయితే భోవాలి హ్యాచరీ అంటే నైనిటల్లో ఉన్న భోవాలి హ్యాచరీ అనేది కొమాన్ రీజియన్లో ఫస్ట్ బిల్ట్ అయిన హ్యాచరీ అని చెప్తున్నారు. బట్ ట్రౌట్ కుడ్ నాట్ సర్వైవ్ ఇన్ కొమాన్ హిల్స్ మెయిన్లీ డ్యూ టు హైలీ కంపారిటివ్లీ హైలీ సమ్మర్ టెంపరేచర్. సో ఈ యొక్క ట్రౌట్ ఫిషెస్ అనేవి కొమాన్ హిల్స్లో అవి బ్రతకలేకపోయినాయి అని చెప్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల, సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల ఆ యొక్క ఫిషెస్ అనేవి అక్కడ బ్రతకలేకపోతున్నాయి అంటున్నారు. అల్టిమేట్లీ భోవాలి హ్యాచరీ హ్యాడ్ టు బి క్లోజ్డ్ అండ్ టుడే నన్ ఆఫ్ కొమాన్ లేక్స్ ఆర్ రిపోర్టెడ్ టు హ్యావ్ ట్రౌట్స్. సో అక్కడ బ్రతకలేకపోతున్నావు కాబట్టి అక్కడ ఎటువంటి హ్యాచరీస్ అనేవి లేవు. ఎక్కువగా భోవాలి హ్యాచరీ అనేది అక్కడ క్లోజ్ చేయబడింది. ఎందుకు అంటే అక్కడ ఫిషెస్ అనేవి, ట్రౌట్స్ అనేవి బ్రతకలేకపోతున్నాయి కాబట్టి. ద హిస్టరీ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ట్రౌట్ ఇన్ గార్వాల్ హిమాలయ ఆల్సో డేట్స్ బ్యాక్ టు 1910 వెన్ ది థియరీ స్టేట్ రూలర్ రిసీవ్డ్ ఎ కన్సైన్మెంట్ ఆఫ్ ఐడ్ ఓవా ఆఫ్ బ్రౌన్ ట్రౌట్ ఫ్రమ్ కాశ్మీర్ ఫర్ కల్యాణి అండ్ తాల్వారి హ్యాచరీస్. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ప్రాపర్ టెక్నికల్ నో హౌ ద స్టాక్స్ ఆఫ్ ట్రౌట్ వెంట్ ఆన్ డిక్రీజింగ్. సో ఈ యొక్క గార్వాల్ హిమాలయ రీజియన్లో ఉన్న ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటే హ్యాచరీ కన్స్ట్రక్షన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది గోస్ బ్యాక్స్ టు ది 1910 అంటున్నారు. ఎందుకు అంటే థేరీ స్ట్రేట్ రూలర్, సో ఆయన ఏం చేశారు అంటే ఈ యొక్క బ్రౌన్ ట్రౌట్ని కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి కాలియాని అండ్ తాల్వార్ హ్యాచరీస్లో ఉంచి వాటిని గ్రో చేశారు. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ప్రాపర్ టెక్నికల్ నో హౌ ద స్టాక్స్ ఆఫ్ ట్రౌట్ వెంట్ ఆన్ డిక్రీసింగ్. సో వాళ్ళకి కరెక్ట్గా వాటి యొక్క ప్రాపర్ గ్రోత్ అనేది తెలియక దాని యొక్క స్టాక్స్ అనేవి డిక్రీజ్ అయిపోతూ వచ్చినాయి అని చెప్తున్నారు. సిన్స్ 1978 అండర్ ది సూపర్విజన్ ఆఫ్ అసిస్టెంట్ ఆఫ్ ఫిషరీస్ ఉత్తరకాశీ బోత్ ద అబోవ్ రిఫర్డ్ హ్యాచరీస్ ఆర్ రిపోర్టెడ్ టు బి వర్కింగ్ ఆల్మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఫర్ స్టాకింగ్ ఆసిగంగా అండ్ భాగీరథి స్ట్రీమ్స్. సో ఫస్ట్ ఏమైంది అంటే గార్వాల్ హిమాలయ రీజియన్స్లో ఈ యొక్క బ్రౌన్ ట్రౌట్ కానీ రెయిన్బో ట్రౌట్ యొక్క ఎగ్స్ని తీసుకొచ్చి గ్రో చేసినా సరే అవి ఎక్కువ రిజల్ట్ చూపించలేదు కాబట్టి, తగ్గిపోతూ ఉన్నాయి, వాటి యొక్క గ్రోత్ అనేది తెలియలేదు కాబట్టి సో తగ్గుతూ ఉన్నాయి. దాని యొక్క ఎలా గ్రో చేయాలి అనే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంకా గ్రోత్ అనేది తగ్గిపోతూ వచ్చింది. కానీ 1978లో చూసుకున్నట్లయితే సో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఈ యొక్క హ్యాచరీస్లో ఆ యొక్క ఏవైతే మనం చెప్పుకున్నామో కాలియాని అండ్ తాల్వారి హ్యాచరీస్లో అవి సాటిస్ఫాక్టరీగా వర్క్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఎందుకు అంటే అప్పుడు అక్కడ ఏం చేశారు అంటే
ఆసికంగా అండ్ భాగీరథి స్ట్రీమ్స్లో ఉంచి ఈ యొక్క ఎగ్స్ని ఐడ్ ఎగ్స్ని అంటే బ్రౌన్ ట్రౌట్ యొక్క ఎగ్స్ని ఉంచి వాటిని గ్రో చేశారు కాబట్టి ఆ యొక్క హ్యాచరీస్ అనేవి స్లోగా రికవర్ అవుతూ వచ్చినాయి. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ప్రాపర్ గ్రోత్ గురించి వాళ్ళకి ఐడియా లేక వాటిలో ఎలాగ ఎటువంటి స్ట్రీమ్స్లో ఉంచి వాటిని గ్రో చేయాలి, సో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనే ప్రాపర్ నాలెడ్జ్ లేక అవి గ్రో అవ్వలేక ఆ యొక్క స్టాక్స్ అనేవి తగ్గిపోతూ వచ్చినాయి. బట్ ఎప్పుడైతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ వచ్చి ఈ యొక్క హ్యాచరీస్ని రిఫర్ చేసే వాళ్ళు కరెక్ట్గా దాని గురించి తెలుసుకుని అండ్ ఆ యొక్క స్టాక్స్ని ఎటువంటి వాటర్స్లో ఉంచి గ్రో చేయాలి అని ఒక ఐడియా ఉండడం వల్ల వాళ్ళు ఆసిగంగా అండ్ భాగీరథి స్ట్రీమ్స్లో వాటిని స్టాకింగ్ చేసి ఆ యొక్క హ్యాచరీస్లో ఉంచి వాటిని హ్యాచ్ అవుట్ చేశారు. సో అలా చేయడం వల్ల ఏమైంది అంటే ఈ యొక్క గార్వాల్ హిమాలయ రీజన్స్లో కూడా ఈ యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అయింది, ట్రౌట్ యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఎర్లీ సెట్ బ్యాక్స్ suffered in introducing trout in eastern and northeastern Himalayas. Success of trout transplantation was achieved only in 1970s when fingerlings of brown trout were stocked directly in the streams. సో స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్లో ఈ యొక్క ట్రౌట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం గ్రో చేయడం అనేది కొంచెం కష్టమైంది. తర్వాత 1970s చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రౌట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇంకా బ్రౌన్ ట్రౌట్ గ్రోయింగ్ కానీ స్లోగా స్టార్ట్ అయింది. అవి కూడా డైరెక్ట్గా వాళ్ళు స్ట్రీమ్స్లో రిలీజ్ చేసి వాటిని గ్రో చేయడం వల్ల మంచి సక్సెస్సే వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. నౌ ద స్పీషీస్ ఈస్ నాన్ టు హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సిక్కిం ల్యాండ్ అండ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఈ యొక్క స్పీషీస్ అనేది వాటంతటికి అవి సిక్కిం అండ్ నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్లో దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది అంటున్నారు. ది ట్రౌట్ ఇన్ ది సౌత్. సో సౌత్ రీజియన్లో యొక్క ట్రౌట్ యొక్క ఫిషరీస్ గురించి తెలుసుకుందాం. సో ద నీల్గిరీస్ ఇన్ తమిళనాడు అబౌట్ 2134 మీటర్స్ అబౌవ్ మీడియం సీ లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్డ్ ట్రౌట్ ఫ్రమ్ ఇంగ్లాండ్ బై సర్ ఫ్రాన్సిస్ డే ఇన్ 1863 and 1869. సో నీల్గిరీస్లో తమిళనాడులో ఉన్న నీల్గిరీస్లో ఈ యొక్క ట్రౌట్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది అని చెప్తారు. సో అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఇంగ్లాండ్ నుంచి. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సర్ ఫ్రాన్సిస్ డి. ఎప్పుడు అంటే 1863 and 1869. బట్ దిస్ అటెంప్ట్ వాస్ అన్సక్సెస్ఫుల్ అండ్ ద స్టోరీ ఆఫ్ అన్సక్సెస్ఫుల్నెస్ కంటిన్యూస్ టిల్ 1906. సో తీసుకొచ్చి ఈ యొక్క సర్ ఫ్రాన్సిస్ డే అనే తీసుకొచ్చి ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చి ఈ యొక్క నీల్గిరీస్ తమిళనాడులో ఉన్న నీల్గిరీస్ హిల్స్ దగ్గర దీన్ని ఇంట్రడ్యూస్ చేసినా సరే అది సక్సెస్ అవ్వలేదు అని చెప్తున్నారు. సో ఈ యొక్క అన్సక్సెస్నెస్ అనేది 1906 వరకు కంటిన్యూ అయింది అని చెప్తున్నారు. ఎప్పుడైతే విల్సన్, సో ఆయన ఏం చేశారు అంటే విల్సన్ సక్సీడెడ్ నాట్ ఓన్లీ ఇన్ ట్రాన్స్ప్లాంటింగ్ ట్రౌట్ ఇన్ నీల్గిరీస్ బట్ ఆల్సో పుట్టింగ్ ట్రౌట్ కల్చర్ ఆన్ సైంటిఫిక్ ఫుటింగ్. అంటే ఆయన తీసుకొచ్చి నీల్గిరీస్లో యొక్క ట్రౌట్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడమే కాదు, సో దాని యొక్క కల్చర్ మొత్తం ఒక సైంటిస్ట్ చేతిలో ఉంచేలాగా చేశారు అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఫ్యూ ట్రయల్స్ విల్సన్ గేవ్ అప్ బ్రౌన్ ట్రౌట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెయిన్బో ట్రౌట్ ఆన్ హై టెంపరేచర్ గ్రౌండ్స్ అండ్ ఇంపోర్టెడ్ 100 ఇయర్లింగ్స్ ఫ్రమ్ శ్రీలంక అండ్ 10,000 ఓవా ఫ్రమ్ ఓస్నాబ్రక్ జర్మనీ ఇన్ 1907. సో ఈ యొక్క విల్సన్ అనే ఆయన కొన్ని ట్రయల్స్ వేసిన తర్వాత బ్రౌన్ ట్రౌట్ని వదిలేసి రెయిన్బో ట్రౌట్ని స్టార్ట్ చేశారు. అలాగే 100 ఇయర్లింగ్స్ని శ్రీలంక నుంచి ఓస్నాబర్క్ జర్మనీలో ఉన్న ఓస్నాబర్క్ 1907 1,000 ఓవాని ఆయన ఇంపోర్ట్ చేశారు అని చెప్తున్నారు. ఇన్ 1909 హీ అగైన్ ఇంపోర్టెడ్ ఓవా ఆఫ్ ది సేమ్ స్పీషీస్ ఫ్రమ్ ఆక్లాండ్ న్యూజిలాండ్. అంటే 1909 మళ్ళీ సేమ్ స్పీషీస్ అంటే రెయిన్బో ట్రౌట్ యొక్క ఎగ్స్ని ఆక్లాండ్ నుంచి ఆయన తెప్పించుకున్నారు. ఏ న్యూ కన్సైన్మెంట్ ఆఫ్ 17,000 ఐడ్ ఓవా ఆఫ్ రెయిన్బో ట్రౌట్ వాస్ బ్రాడ్ ఫ్రమ్ కాశ్మీర్ టు నీల్గిరీస్ ఇన్ 1920. సో ఈయన ఏం చేశారు, 17,000 ఐడ్ ఓవాని రెయిన్బో ట్రౌట్ యొక్క ఐడ్ ఓవాని తీసుకొచ్చుకున్నారు. ఎక్కడి నుంచి, నీల్గిరీస్కి. ఎక్కడి నుంచి అంటే కాశ్మీర్ నుంచి. ఎప్పుడు అంటే 1920. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సౌత్లో ఈ యొక్క రెయిన్బో ట్రౌట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది అసలు దాని యొక్క ఇనీషియేషన్ అనేది స్టార్ట్ చేసింది ఎవరు అంటే సార్ ఫ్రాన్సిస్ డే 1863 నుంచి 1869 వరకు. సో ఆయన ఏం చేశారు అంటే తమిళనాడులో ఉన్న నీల్గిరి హిల్స్ దగ్గర ఈ యొక్క ట్రౌట్ యొక్క ఫిషరీ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంగ్లాండ్ నుంచి ఈ యొక్క ట్రౌట్ యొక్క
ఎగ్స్ని తీసుకొచ్చారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. సో ఆ యొక్క అన్సక్సెస్ఫుల్నెస్ అనేది 1906 వరకు కంటిన్యూ అయింది అంటున్నారు. తర్వాత విల్సన్ అనే సైంటిస్ట్ వచ్చి ఆయన ఏం చేశారు అంటే నీలగిరీస్లో ఈ యొక్క ట్రౌట్ యొక్క ఎగ్స్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. ట్రాన్స్ప్లాంట్ చేయడమే కాకుండా దాని యొక్క కంప్లీట్ గ్రోత్ అనేది, దాని యొక్క కల్చర్ అనేది సైంటిస్ట్ చేతిలో ఉండేలాగా దాన్ని మోడిఫై చేసుకున్నారు ఆయన. సో ఆయన ఎలా చేశారు అంటే ఫస్ట్ కొన్ని ట్రయల్స్ వేశారు బ్రౌన్ ట్రౌట్ మీద. తర్వాత ఆ యొక్క బ్రౌన్ ట్రౌట్ వల్ల ఆ బ్రౌన్ ట్రౌట్ వల్ల చేసిన ట్రయల్స్ అనేవి కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏం చేశారు అంటే రెయిన్బో ట్రౌట్ని స్టార్ట్ చేశారు. సో ఏం చేశారు, ఫస్ట్ శ్రీలంక నుంచి 100 ఇయర్లింగ్స్ అంటే ఇయర్ ఏజ్లో ఉన్న 100 స్పీషీస్ని తెప్పించుకున్నారు. తర్వాత ఎగ్స్ని తెప్పించుకున్నారు అన్ని 10,000 ఎగ్స్ని. ఎక్కడి నుంచి అంటే జర్మనీలో ఉన్న ఆస్నాబ్రక్ రీజియన్ నుంచి 1907లో తెప్పించుకున్నారు. తర్వాత 1909లో మళ్ళీ రెయిన్బో ట్రౌట్ యొక్క ఎగ్స్ని ఎక్కడి నుంచి తెప్పించారంటే ఆక్లాండ్ న్యూజిలాండ్ నుంచి, న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నుంచి తెప్పించుకున్నారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు అంటే ఈ యొక్క రెయిన్బో ట్రౌట్ని కాశ్మీర్ నుంచి అంటే 17,000 ఐడ్ ఎగ్స్ని, రెయిన్బో ట్రౌట్ యొక్క ఐడ్ ఎగ్స్ని కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి నీలగిరీస్లో ఉంచారు. ఎప్పుడు అంటే 1920లో. సో ఇలాగా ఈయన యొక్క స్టడీస్ అనేవి కంటిన్యూ అయినాయి. విల్సన్ గాట్ కన్స్ట్రక్టెడ్ ఏ హ్యాచరీ అట్ అవలాంచింగ్ అండ్ దిస్ ప్రూవ్ టు బి ఏ బిగ్ సక్సెస్. సో ఈయన ఏం చేశారు, ట్రయల్స్ అన్నీ వేసిన తర్వాత అవలాంచి దగ్గర ఒక హ్యాచరీని కన్స్ట్రక్ట్ చేశారు, అది మంచి సక్సెస్ చూపించింది అని చెప్తున్నారు. సో అవలాంచి ఎమెరాల్డ్ వ్యాలీ, ద క్రుముండ్ క్రురున్ముండ్, మెకార్డ్ అండ్ పైకరా స్ట్రీమ్స్ ఆర్ బెటర్ నోన్ టుడే యాజ్ ది ట్రౌట్ స్ట్రీమ్స్ ఇన్ సదర్న్ ఇండియా. ఓయింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ఆన్ సెప్టెంబర్ 5, 1911, దీస్ సైట్స్ వర్ డిక్లేర్డ్ ఓపెన్ ఫర్ ట్రౌట్ ఫిషింగ్, నాట్ అబౌవ్ 30 సెంటీమీటర్ సైజ్డ్ ఫిష్. సో ఇక్కడ ఏం చేశారు అంటే ఇప్పుడు ఈ యొక్క విల్సన్ అయినా ఆయన ఏం చేశారు, ఫస్ట్ రెయిన్బో ట్రౌట్ ఎగ్స్ బ్రౌన్ ట్రౌట్ రెయిన్బో ట్రౌట్ ఎగ్స్ని తీసుకొచ్చి ఆయన హ్యాచింగ్ స్టార్ట్ చేశారు. సో కొన్ని ట్రయల్స్ తర్వాత బ్రౌన్ ట్రౌట్ని పక్కన పెట్టేసి రెయిన్బో ట్రౌట్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆయన. సో ఆయన కల్చర్ చేస్తూ ఉండగా ఒక్కొక్క రీజియన్ నుంచి, కాశ్మీర్ నుంచి, జర్మనీ నుంచి, అన్ని చోట్ల నుంచి ఆయన యొక్క ఎగ్స్ని తెప్పించుకుని, శ్రీలంక నుంచి ఏమో ఇయర్లింగ్స్ తెప్పించుకుని, ఇలాగా ఆయన దాని మీద స్టడీ స్టార్ట్ చేసి ఫైనల్గా ఆయన అవలాంచి దగ్గర ఒక హ్యాచరీని కన్స్ట్రక్ట్ చేశారు, అది మంచి సక్సెస్ చూపించింది అని చెప్తున్నారు. ఇంకా ఏం చేశారు అంటే నాట్ ఓన్లీ అవలాంచి, ఇంకొన్ని రీజియన్స్లో అంటే మీన్ కొన్ని స్ట్రీమ్స్ దగ్గర ఈ యొక్క ట్రౌట్స్ని రిలీజ్ చేసి వాటిని ట్రౌట్ స్ట్రీమ్స్ కింద కన్వర్ట్ చేస్తారు. సో వాటిని ఇప్పుడు ట్రౌట్ స్ట్రీమ్స్ అంటారు. ఏమేంటి అంటే అవలాంచి, ఎమరాల్డ్ వ్యాలీ, ద క్రురుమండ్, మెకార్డ్ అండ్ పైకరా స్ట్రీమ్స్ని ట్రౌట్ స్ట్రీమ్స్ కింద ఎక్కువగా అందరూ ఇప్పుడు అనుకుంటూ ఉంటున్నారు. ఎందుకు అంటే దాంట్లో ఎక్కువగా ట్రౌట్ ఫిషింగ్ అనేది జరుగుతుంది కాబట్టి. సో ఓవింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ఆన్ సెప్టెంబర్ 5 ఆర్ సెప్టెంబర్ 5, 1911, సో దీస్ సైట్స్ వేర్ డిక్లేర్డ్ ఓపెన్ ఫర్ ట్రౌట్ ఫిషింగ్. సో సెప్టెంబర్ 5, 1911లో ఈ యొక్క ట్రౌట్ ఫిషింగ్ జరిపించడానికి ఈ యొక్క సైట్స్ అనేవి డిక్లేర్ చేయబడ్డాయి అంటున్నారు. లైక్ ట్రౌట్ స్ట్రీమ్స్ దెర్ ఆర్ అట్లీస్ట్ 6 ట్రౌట్ రిజర్వాయర్స్ ఇన్ ది నీలగిరీస్. సో నీలగిరీస్ రీజియన్లో ఈ యొక్క ట్రౌట్ రిజర్వాయర్స్ అనేవి అట్లీస్ట్ 6 ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం, ట్రౌట్ స్ట్రీమ్స్ చెప్పుకున్నాం, అలాగా 6 ట్రౌట్ రిజర్వాయర్స్ అనేవి నీలగిరీస్ రీజియన్లో ఉన్నాయి అని చెప్తున్నారు. అవి ఏంటి అంటే అప్పర్ భవానీ, ముకుర్తి, పోర్తుమంద్, పార్సన్స్ వ్యాలీ, అవలాంచి అండ్ ఎమరాల్డ్. సో ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ స్ట్రీమ్స్, ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ట్రౌట్ రిజర్వాయర్స్ అంటున్నారు. ఇవన్నీ నీలగిరీస్ రీజియన్ దగ్గరలో ఉంటాయి. కొడైకెనాల్ లేక్ ట్రౌట్ వాజ్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 1994. దిస్ అటెంప్ట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. సో కొడైకెనాల్ లేక్లో కూడా ఒక ట్రౌట్ని ఇంట్రడ్యూస్ చేశారు 1894లో, కానీ అది సక్సెస్ అవ్వలేదు అంటున్నారు. దెన్ ఫింగర్లింగ్స్ ఆబ్టైన్ ఫ్రమ్ ది మున్నార్ హై రేంజ్ ఏంజ్లింగ్ అసోసియేషన్ కేరళ వేర్ ట్రాన్స్ప్లాంటెడ్ బై ఏ కీన్ యాంగ్లర్ మిస్టర్ ఫ్రీమెన్ ఇన్ 1943. సో తర్వాత ఏం జరిగింది అంటే ఫింగర్లింగ్స్ని తీసుకొచ్చారంట. ఇక్కడ నుంచి అంటే మున్నార్ హై రేంజ్ యాంగ్లింగ్ అసోసియేషన్ నుంచి. అండ్ ఎక్కడ ఎవరు ట్రాన్స్ప్లాంట్ చేశారు అంటే దాన్ని కీన్ యాంగ్లర్ అండ్ మిస్టర్ ఫ్రీమెన్ ఇన్ 1943 అంటున్నారు. ఫ్రమ్ 1965 టు 1969, ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ ఆఫ్ రెయిన్బో ట్రౌట్ ఫ్రమ్ ఒక్టకాముండ్ వేర్ స్టాక్డ్ ఇన్ కొడైకెనాల్ లేక్ అండ్ అదర్ వాటర్స్ బై మద్రాస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్.
సో మెడ్రాస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారు అంటే 1965 నుంచి 1969 వరకు ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ ఆఫ్ రెయిన్బో ట్రౌట్ని ఒక్టకాముల్ నుంచి తీసుకొచ్చి కొడైకెనాల్ లేక్స్ ఇంకా మిగిలిన వాటర్స్లో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. సో కొనలార్ అండ్ పొల్లవాచర్ అది ఇంపార్టెంట్ ట్రౌట్ స్ట్రీమ్స్ ఇన్ కొడై హిల్స్. అంటే కొడైకెనాల్ హిల్స్ దగ్గర ఉన్న ఎటువంటి ఏ స్ట్రీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేవి అంటే కొనలార్ అండ్ పొలవచార్. సో దిస్ ఆర్ ది ఇంపార్టెంట్ ట్రౌట్ స్ట్రీమ్స్ ఇన్ కొడై హిల్స్ అంటున్నారు. ఇన్ కేరళ బ్రౌన్ ట్రౌట్ ఓవా వేర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ కనన్ దేవన్ హిల్స్ త్రవన్కోర్ ఇన్ 1909 బ్రాడ్ ఫ్రమ్ స్కాట్లాండ్. సో కేరళలో చూసుకున్నట్లయితే బ్రౌన్ ట్రౌట్ని ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సారీ ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే కనన్ దేవన్ హిల్స్ అంటున్నారు. సో ఎక్కడ అంటే త్రవన్కోర్. ఎప్పుడు అంటే 1909. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే స్కాట్లాండ్. యాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ నీల్గిరీస్ రెయిన్బో ట్రౌట్ వాజ్ ఫౌండ్ టు బి మోర్ అప్రోప్రియేట్ స్పీషీస్ ఫర్ స్టాకింగ్ అండ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది హిల్ రేంజెస్ ఆఫ్ అవెన్కోర్ ఇన్ 1932. సో నీల్గిరీస్లో ఫస్ట్ అన్సక్సెస్ అయింది, తర్వాత సక్సెస్ అయింది ఈ యొక్క రెయిన్బో ట్రౌట్ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. సో ఏం చేశారు అంటే ఈ యొక్క రెయిన్బో ట్రౌట్ అనేది ఎక్కువగా గ్రో అవుతుంది కాబట్టి సో దీన్ని తీసుకొచ్చి ఎక్కడ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ అనేది ఎక్కడ చేశారు అంటే హై రేంజెస్ ఆఫ్ అవెన్కోర్ ఇన్ 1932 అంటున్నారు. సో ఎందుకు అంటే ఒక రెయిన్బో ట్రౌట్ అనేది బ్రౌన్ ట్రౌట్ కంటే ఎక్కువగా గ్రో అవుతుంది కాబట్టి. లెటర్ ఆన్ ఫ్రెష్ కన్సైన్మెంట్స్ ఆఫ్ ఐడ్ ఓవా వేర్ బ్రోట్ టు రాజమౌళి హ్యాచరీ ఫ్రమ్ శ్రీలంక అండ్ నీల్గిరీస్ ఫ్రమ్ వేర్ ట్రౌట్ ఫ్రై వేర్ రిలీజ్డ్ ఇన్ ఎర్వికులం రివర్ అండ్ అదర్ సూటబుల్ వాటర్స్ ఆఫ్ కేరళ. తర్వాత ఏమైంది అంటే ఫ్రెష్ ఐడ్ ఓవా ఎగ్స్ని తీసుకొచ్చి ఐడ్ ఓవాని తీసుకొచ్చి ఎక్కడి నుంచి శ్రీలంక అండ్ నీల్గిరీస్ నుంచి తీసుకొచ్చి రాజమౌళి హ్యాచరీలో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. అక్కడి నుంచి ఎక్కడ రిలీజ్ చేశారు అంటే వాటిని ఎర్వికులం. ఎర్వికులం అనేది ఒక రివర్. సో ఇంకా మిగిలిన ఏవైతే సూటబుల్ వాటర్స్ ఉన్నాయో కేరళలో దాంట్లో ఈ యొక్క ఐడ్ ఓవాని అంటే రెయిన్బో ట్రౌట్ యొక్క ఎగ్స్ని రిలీజ్ చేశారు అంటున్నారు. నుల్లతాని కదలార్ కానియామాలి లెచ్ని రాజమౌళి అండ్ పెటుడి ద ట్రౌట్ స్ట్రీమ్స్ దేవికోలం ఎలిఫెంట్ అండ్ లుచ్కమ్ ద ట్రౌట్ లేక్స్ అండ్ కుండాలి అండ్ మధుపాటి ద ట్రౌట్ రిజర్వాయర్స్ ఇన్ ద హై రేంజెస్ ఆఫ్ త్రవన్కోర్ కేరళ. అంటే కేరళలో ట్రౌట్ స్ట్రీమ్స్ వచ్చేసి నుల్లతాని కదలార్ కానియామాలి లెచ్ని రాజమౌళి అండ్ పెటుడి అంటున్నారు. అవి ట్రౌట్ లేక్స్ చూసుకున్నట్లయితే దేవికోలం ఎలిఫెంట్ అండ్ లుచ్కామ్ అంటున్నారు. అవి ట్రౌట్ రిజర్వాయర్స్ చూసుకున్నట్లయితే కుండాలి అండ్ మధుపాటి అంటున్నారు. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే త్రవన్కోర్ కేరళ అంటున్నారు. ఇంపార్టెంట్ ట్రౌట్ హ్యాచరీస్. సో ఇంపార్టెంట్ ట్రౌట్ హ్యాచరీస్ అనేవి ఏమిటి? ఫ్రమ్ ద నార్త్ టు సౌత్ ట్రౌట్ కల్చర్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్ విత్ ఏ వ్యూ ఫిష్ సీడ్ టు ది నియర్ బై స్ట్రీమ్స్ లేక్స్ ఆర్ రిజర్వాయర్స్. ట్రౌట్ కల్చర్ ప్రాక్టీస్ మెయిన్లీ ఇంక్లూడ్ అసలు ఈ యొక్క ట్రౌట్ హ్యాచరీస్ అనేవి నార్త్ నుంచి సౌత్ వరకు ప్రాక్టీస్ చేశారు అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క సీడ్ని దగ్గరలో ఉన్న స్ట్రీమ్స్ అండ్ లేక్స్లోకి ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. సో అసలు ట్రౌట్ కల్చర్కి అసలు మెయిన్ ప్రాక్టీసెస్ ఏంటి? స్పానింగ్ ఆర్ ఎగ్ టేకింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజేషన్. స్పానింగ్ కానీ ఎగ్ని కానీ తీసుకుని ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజేషన్ జరిపించాలి. ఇంక్యుబేషన్ ఆఫ్ ది ఫెర్టిలైజ్డ్ ఎగ్స్. సో ఎగ్స్ని ఇంక్యుబేట్ చేయాలి, ఫెర్టిలైజ్ అయిన ఎగ్స్ని ఇంక్యుబేట్ చేయాలి. రేరింగ్ ఆఫ్ అలివిన్స్ అండ్ స్విమ్అప్ ఫ్రై బై డ్రై మెథడ్. సో అలివిన్స్ని స్విమ్అప్ ఫ్రైస్ని ఏం చేయాలంటే డ్రై మెథడ్లో యూజ్ చేసి రేరింగ్ అనే చేయాలి, గ్రో చేయాలి అని చెప్తున్నారు. ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్. సో ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. అలాగే రేజింగ్ ఆఫ్ అడల్ట్స్ ఫర్ టేబుల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ సీడ్ ప్రొడక్షన్ పర్పస్. సో అడల్ట్ ఫిషెస్ని గ్రో చేసుకోవాలి దేనికోసము అంటే సీడ్ పర్పస్, అంటే సీడ్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసుకోవాలి, దాన్ని గ్రో చేసుకోవాలి అని చెప్తున్నారు. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హ్యాచరీస్ సెటప్ ఇన్ ఇండియా ఫర్ ట్రౌట్ ప్రొడక్షన్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇండియాలో ఎటువంటి హ్యాచరీస్ అనేవి ఉన్నాయి? సో ఏవేమి ఇంపార్టెంట్ హ్యాచరీస్ అనేవి ట్రౌట్ గ్రోత్ కోసం యూజ్ అవుతుంది?
फर्स्ट वन कालयाने हैचरी, गारवाल उत्तरकाशी उत्तरांचल, तालवारी हैचरी, गारवाल चामोली उत्तरांचल, अच्छबाल लारीबाल एंड हारवान हैचरीज काश्मीर, बैरोट हैचरी हिमाचल प्रदेश, महिली एंड पटलिकुहाल हैचरीज कुलू वैली हिमाचल प्रदेश, अवलांची हैचरी निलगिरीज, राजमाली हैचरी हाई रेंजेस ऑफ त्रावणकोर केरला। ప్రాబ్లమ్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఈ యొక్క ట్రౌట్ ఫిషరీని మనం స్టార్ట్ చేసుకున్నాము అంటే దానివల్ల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, డిఫెక్టివ్ సెట్టింగ్ అండ్ హ్యాచరీ డిజైన్. ద వాటర్ సప్లై ఫ్రమ్ స్నో మెల్ట్ అండ్ గ్లేషియర్ ఫెడ్ స్ట్రీమ్స్ క్యారీస్ హెవీ లోడ్ ఆఫ్ సిల్ట్, మోర్ పర్టికులర్లీ డ్యూరింగ్ రెయిన్స్, విచ్ హ్యాస్ డెలిటోరియస్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యాచింగ్ అండ్ రేరింగ్ ప్రాక్టీసెస్ లీడింగ్ టు మాస్ కిల్ ఆఫ్ ది సీడ్. సో అప్పుడు వాటర్ అనేది స్నో మెల్ట్ అవ్వడం వల్ల గ్లేషియర్స్ నుంచి ఈ యొక్క స్ట్రీమ్స్లోకి వస్తాయి. సో ఈ యొక్క స్ట్రీమ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే హెవీ లోడ్ ఆఫ్ సిల్ట్, సో ఎక్కువ సిల్ట్ని క్యారీ చేసుకుంటూ వస్తాయి. సో ఎప్పుడు అంటే ఎక్కువగా రెయిన్ టైంలో. సో ఈ వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క హ్యాచింగ్ టైంలో ఒక వాటర్ని కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే అది వర్స్ ఎఫెక్ట్ని చూపిస్తుంది అని చెప్పి, చాలా డేంజరస్ ఎఫెక్ట్ని చూపిస్తుంది అని చెప్తారు. అండ్ రేరింగ్ ప్రాక్టీసెస్ టైంలో కనుక ఇటువంటి వాటర్ని యూస్ చేసుకున్నా సరే చాలా లాస్ అనేది జరుగుతుంది అని చెప్తారు. ఎక్కువగా యొక్క సీడ్ అనేది మాస్ కిల్ అనేది జరుగుతుంది అని చెప్పి, ఎక్కువ సీడ్ అనేది చనిపోతాయి అంటారు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కల్డయాని హ్యాచరీ. సో కల్డయాని హ్యాచరీలో ఏం చేస్తారు అంటే ఒక వుడెన్ స్టోరేజ్ దాంట్లోకి, వుడెన్ స్టోరేజ్ సిస్టంలోకి ఒక వాటర్ని డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే సిల్ట్ అనేది పేరుకుపోతుంది, అంటే మురికి అనేది ఎక్కువగా పేరుకుపోతుంది. అలా చేయడం వల్ల ఎగ్స్ అండ్ లార్వా అనేది చనిపోతాయి అని చెప్తున్నారు. ది ప్రాక్టీస్ ఆఫ్ రేరింగ్ ది ట్రౌట్ ఎగ్స్ అండ్ ఫ్రైన్ ది కన్వెన్షనల్ టైప్ ఆఫ్ హ్యాచరీస్ విత్ రెక్టాంగులర్ వుడెన్ ఆర్ కాంక్రీట్ ట్రఫ్స్ ఆర్ ట్రేస్ అండ్ అప్ డౌన్ వాటర్ సప్లై హ్యావ్ మెనీ డిసడ్వాంటేజెస్ రిజల్టింగ్ ఇన్ టు పూర్ సర్వైవల్ ఆఫ్ ఫ్రై. సో మన హ్యాచరీస్లో ఈ యొక్క వాటర్ రిలీజింగ్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఫాలో అవుతూ ఉంటారు. సో వాటిని వుడెన్ ట్రేస్లో కానీ, వుడెన్ దాంట్లో కానీ, కాంక్రీట్ ట్రేస్లో కానీ వాటర్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో సేమ్ దాంట్లోకి ఎగ్స్ అండ్ ఫ్రైస్ని ఉంచారు అనుకోండి, అలాంటి టైంలో ఏమవుతుంది అంటే ఆ సిల్ట్ అనేది పేరుకుపోవడం వల్ల వాటర్ అనేది క్లీన్గా ఉండకపోవడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ వస్తాయి అని చెప్తున్నారు. అలాగే ఫ్రై అనేది చనిపోతాయి అని చెప్తున్నారు. మురికి వాటర్ని యూస్ చేస్తే దాంట్లో ఉండే బ్యాక్టీరియా వల్ల యొక్క ఫ్రైకి చాలా లాస్ అనేది కూడా ఉంటుంది. This problem can be solved to a greater extent by providing individual water supply to each hatchery trough without silt load and exposing all the eggs to well oxygenated water. So the problem manu ela overcome cheyochu, ela manage cheyochu ante, so prati okka tray ki individual water supply undali. అలాగే ఆ యొక్క వాటర్లో ఎటువంటి సిల్ట్ ఉండకూడదు, ఎటువంటి డిస్టర్బ్డ్ వాటర్ అనేది ఉండకూడదు. సో అది ప్యూర్గా వెల్ ఆక్సిజనేటెడ్ వాటర్ అయి ఉండాలి. సో అటువంటి వాటర్ మనం ఎగ్స్కి ఇవ్వడం వల్ల ఎగ్స్ అనేవి హెల్దీగా గ్రో అవుతాయి. ది వాటర్ సప్లై ఫ్రమ్ ది స్ప్రింగ్ సోర్స్ ఇస్ ఆల్వేస్ అడ్వాంటేజియస్ దాన్ ది స్ట్రీమ్ సోర్స్. సో స్ప్రింగ్స్ నుంచి వచ్చే వాటర్ మనం ఇచ్చుకుంటే ఈ యొక్క ఎగ్స్ గ్రోత్కి చాలా యూస్ఫుల్. బట్ ఎప్పుడైతే మనం స్ట్రీమ్ సోర్స్ నుంచి వాటర్ ఇచ్చాము అంటే దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి, ఆక్సిజనేటెడ్ చేసుకోవాలి, సో ప్యూర్ వాటర్ని ఇవ్వాలి. సో ది ప్రాసెస్, ఈ యొక్క స్ట్రీమ్ వాటర్ అనేది మనం డైరెక్ట్గా యూజ్ చేయలేము, అదే స్ప్రింగ్ వాటర్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ది క్వాంటిటీ ఆఫ్ క్లీన్ అండ్ ఫ్రెష్ ఆక్సిజనేటెడ్ వాటర్ ఈస్ అనదర్ ప్రీ రిక్వసైట్ ఆఫ్ ఎ ట్రౌట్ ఏ హెన్స్ దిస్ ఫ్యాక్టర్ మస్ట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ప్రియర్ టు ఫిక్సింగ్ ఎనీ సైట్ ఫర్ ఎ ట్రౌట్ ఫామ్. సో ఎప్పుడు మెయిన్ ఫీచర్ ఏంటి అంటే క్లీను ఫ్రెష్ ఆక్సిజనేటెడ్ వాటర్ని మనం ట్రౌట్ హ్యాచరీస్లో యూస్ చేసుకోవాలి. సో ఇలా కనుక యూస్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, నీట్గా యొక్క ఫామ్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రై ఆర్ సీడ్ ఆర్ ఫింగర్లింగ్స్ యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్. ఇట్ హ్యాస్ బీన్ రెగ్యులర్లీ రిపోర్టెడ్ దట్ ఏ సైజబుల్ లాస్ ఆఫ్ ట్రౌట్ అకర్స్ ఎవ్రీ ఇయర్ ఇన్ కాశ్మీర్ ఫార్మ్స్ ఆన్ అకౌంట్ న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్డ్ కాస్డ్ బై మాల్ న్యూట్రిషన్. సో ఒక ఫిష్ అనేది సైజ్కి వచ్చిన తర్వాత అవి చనిపోతున్నాయి అంటే ఎందుకు అంటే మాల్ న్యూట్రిషన్ వల్ల అని చెప్తున్నారు. ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే ప్రతి ఇయర్ కాశ్మీర్ ఫార్మ్స్లో ఫేస్ చేసేది ఇదే అని చెప్తున్నారు.
The usual practice of not segregating and not feeding the brood stock with nutritive diet has also advised affected the health and growth of trout in Garhwal hatchery. So, ఈ యొక్క గార్వల్ హ్యాచరీలో సపరేట్ చేయరంట. సపరేట్ చేసి ఫీడింగ్ అనేది ఇవ్వరు బ్రూడ్ స్టాక్స్కి. సో అలా చేయకపోవడం వల్ల, న్యూట్రిటివ్ డైట్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మాల్ట్ న్యూట్రిషన్ వచ్చి ఈ యొక్క ఎగ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎక్కువగా స్పానర్స్లో ఈ యొక్క ఎగ్ ప్రొడక్షన్ అనేది ఒక మాల్ న్యూట్రిషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. టు ఓవర్కమ్ ఆల్ ది న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, శ్రీనగర్ రీసెర్చ్ సెంటర్ CMFRI formulated feed and successfully made trials after evolving feeding schedules for different stages of trout, bass, water temperature and fish length. సో ఏం చేశారు అంటే CMFRI శ్రీనగర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఫార్ములేటెడ్ ఫీడ్స్ని మెనీ ట్రయల్స్ వేసి వాటిని ఇవాల్వ్ చేశారు, స్టార్ట్ చేశారు. అవి ఒక ఫిషెస్కి ఇవ్వడం వల్ల పర్టికులర్ టెంపరేచర్లో ఇంకా ఫిషెస్ అనేవి చక్కగా గ్రో అయినాయి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు మంచి న్యూట్రిటివ్ డైట్ అనేవి ఒక ట్రౌట్ ఫిషెస్కి ఇవ్వడం వల్ల అవి చక్కగా గ్రో అయినాయి. టైం టు టైం ఇవ్వడం వల్ల అవి డిఫరెంట్ స్టేజెస్కి, అంటే ఒక ఫింగర్లింగ్ స్టేజ్కి ఒక అమౌంట్ ఆఫ్ డైట్, సో అడల్ట్స్కి ఒక అమౌంట్ ఆఫ్ డైట్, సీడ్కి ఐ మీన్ ఫ్రైకి ఒక అమౌంట్ ఆఫ్ డైట్ అలా ఇవ్వడం వల్ల అవి యొక్క మాల్ న్యూట్రిషన్ని ఓవర్కమ్ చేసినాయి అని చెప్తున్నారు. ప్రోటీన్ రిచ్ డైట్ హ్యాస్ బీన్ సజెస్టెడ్ టు అవాయిడ్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్. సో ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వడం వల్ల ఈ యొక్క ఫిషెస్లో ఎటువంటి మాల్ న్యూట్రిషన్ అనేది ఉండదు అని చెప్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కండక్టెడ్ అట్ కళ్యాణి హ్యాచరీ హ్యావ్ షోన్ దట్ వెన్ ద స్పానర్స్ వేర్ సెగ్రిగేటెడ్ 2 months ప్రియర్ టు ఎగ్ ల్యాకింగ్ అండ్ వేర్ ఫెడ్ ఆన్ ఏ డైట్ రిచ్ ఇన్ యానిమల్ ప్రోటీన్, ద ఎగ్ ఈల్డ్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 1300 to 1600 ఎగ్స్ పర్ కేజీ వెయిట్ ఆఫ్ ది స్పానర్. సో ఈ యొక్క కళ్యాణి హ్యాచరీలో ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేశారు అని చెప్తున్నారు. ఏం చేశారు అంటే స్పానర్స్ని సెగ్రిగేట్ చేశారు. ఎప్పుడు అంటే ఎగ్స్ అది రిలీజ్ చేసి ఒక 2 months ముందు తీసుకుని వాటిని ఏం చేశారంటే వాటికి డైట్ రిచ్ ప్రోటీన్ ఇచ్చారు. సో యొక్క స్పానర్స్ అనేవి ఇంక రెడీ టు గివ్ ది ఎగ్స్. సో ఇంకా 2 months టైంలో అవి ఎగ్స్ని రిలీజ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మంచి ప్రోటీన్ రిచ్ డైట్ అనేది ఇచ్చారు, యానిమల్ ప్రోటీన్ డైట్ అనేది ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఎగ్ ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అయింది, 1300 to 1600 ఎగ్స్ని అది ఇచ్చింది అని చెప్తుంది. దాని యొక్క స్పానర్ యొక్క వెయిట్కి 1300 to 1600 ఆఫ్ ఎగ్స్ని అది రిలీజ్ చేసింది అని చెప్తున్నారు. ఇన్ఫెక్టివ్ డిసీజెస్. డ్యూరింగ్ ఇంక్యుబేషన్ పీరియడ్ ద ఎగ్స్ అండ్ ఫ్రై ఆర్ ప్రోన్ టు సెవెరల్ డిసీజెస్ అండ్ ఇఫ్ లెఫ్ట్ అన్కేర్డ్ మే కాస్ హెవీ లాసెస్ టు ది ట్రౌట్ ప్రొపగేషన్ ప్రోగ్రామ్స్. సో ఈ యొక్క ఇన్ఫెక్టివ్ డిసీజెస్ అనేవి ఎప్పుడు ఎక్కువగా వస్తాయంటే ఇంక్యుబేషన్ పీరియడ్లో. సో ఇంక్యుబేషన్ పీరియడ్లో కనుక మనం ఎగ్ని కానీ ఫ్రైని కానీ మనం సరిగ్గా కేర్ తీసుకోలేకపోతే సో ఇన్ఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నారు. సో దానివల్ల మనకి హెవీ లాస్ ఆఫ్ ట్రౌట్ అనేది జరుగుతుంది అంటున్నారు. కాస్ట్ బెనిఫిట్ ఫినాన్స్. The main constraints in developing commercial farms have been the lack of reliable data on cost-benefit finance, trained manpower, eco-biological and engineering research. సో మనం ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తున్నామంటే అసలు కాస్ట్ ఎంత అవుతుంది, బెనిఫిట్ ఎంత అవుతుంది, దాని యొక్క ఫినాన్స్ గురించి మొత్తం మనం తెలుసుకుని ఉండాలి. సో కమర్షియల్ ఫార్మ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామే కానీ మనకి కరెక్ట్ డేటా అనేది లేదు. సో కాస్ట్ బెనిఫిట్ గురించి మినిమం ఐడియా కూడా ఉండట్లేదు చాలామందికి. సో మ్యాన్ పవర్ అనేది ఉండట్లేదు, ట్రైన్డ్ మ్యాన్ పవర్ అనేది ఉండట్లేదు. అండ్ ఈ యొక్క ఎకో బయాలజికల్ కానీ ఇంజనీరింగ్ రీసెర్చ్ కానీ జరగట్లేదు. సో ఇలా జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే లాస్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. సైమిల్టేనియస్లీ ద ఫిషింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. సో మెయిన్గా మనం ఒక ఫిషింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తున్నాము అంటే అక్కడ మనం హైజెనిక్గా ఉండాలి. సో హైజెనిక్గా ఉండాలి, అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో అటువంటి ఇంప్లిమెంట్ చేసి ఫాలో అవుతేనే ఈ యొక్క ట్రౌట్ ఫిషరీ కానీ ఏదైనా సరే ఫిషరీ అనేది బాగుంటుంది. సో నీట్గా మనం మేనేజ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ట్రౌట్ ఫిషరీ ప్రాబ్లమ్స్ అండ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.